ఈ పార్టీలో రావడం అనేది మేము ఎప్పటి నుంచో మిత్రులుగా ఉన్నా కూడా రాజకీయ అంశాలపైన మేము చర్చించుకుంటున్నప్పుడు ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న నిజాయితీ, ప్రజా సమస్యలపైన పోరాటానికి ఎంత దూరమైనా వెళ్తామనే భావన, అవి నన్ను ఆకర్షించాయి. సో ఆ కమిట్మెంటు, ఆ స్ఫూర్తి రాజకీయాల్లో కొత్త తరమైన మార్పు తీసుకొద్దాం, నిజంగా ప్రజల కోసమే మనం సేవ చేస్తూ దీర్ఘకాలిక పోరాటమైనా సరే సిద్ధంగా ఉందాం, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేద్దామనే దృఢ సంకల్పం, ఆ భావనతోటే మేము ఒక నిర్ణయం తీసుకుని ఆయనతో పాటు నడిచి జనసేన పార్టీని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీ అందరం కూడా ఒకే మాట పైన రాష్ట్ర ప్రజలకి కట్టుబడి ఉన్నాం. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ చేయం, ఇచ్చిన మాటకి నిలబడి ఉంటాం. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో దాంట్లో కాంప్రమైజ్ లేకుండా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల కోసం ఎప్పుడు కూడా మేము ఎటువంటి త్యాగానికైనా మేము సిద్ధపడతాం, కానీ కాంప్రమైజ్ మాత్రం మేము చేయదలుచుకోలేదు. ఆ కాన్సెప్ట్లో మేము ముందుకెదాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో మంచి మంచి డిసిషన్స్ తీసుకుని 10వ తారీఖు నిర్వహించే ఈ కవాతు ప్రత్యేకంగా యువతకు ఇదొక గొప్ప అవకాశం. ఏ రోజైతే మనకి దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారు, వాళ్ళ త్యాగాల్ని మర్చిపోకూడదు. ఈ తరుణంలో మనం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చేస్తున్న రోజుల్లో ఆ మహానాయకుల్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని అదే ఉత్సాహంతో మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా కలిసి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తద్వారా రాష్ట్రం అంతటా కూడా జన సైనికులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి నిర్ణయాలు, మన మేనిఫెస్టో, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నాను. నా కమిట్మెంట్ ఏంటంటే మేమిద్దరం కూడా ఆలోచించుకున్న కొన్ని అంశాలు ఒక పదం కూడా తేడా లేకుండా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇది భగవద్ నిర్ణయంగా నేను భావిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్టు మాకు ఎంతో అవసరం. కష్టపడి పనిచేస్తాం, ఆ కష్టంలో కూడా మీరు కూడా పాల్పంచుకుంటే ఆనందిస్తాం అని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. మనోహర్ గారు, మేము మా ఇద్దరికి ఆయన పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం. ఆయనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ నా కామన్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాలకు పరిచయం ఉంది, కాకపోతే అది ఎప్పుడు మేము ఒక పరిచయంగానే ఉంచుకున్నప్పుడు దాన్ని అంతకుమించి ముందుకు తీసుకెళ్ళేది. కాకపోతే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అప్పుడప్పుడు నా స్పీచ్ చూసి ఒక సలహాలు, సూచనలు కొన్ని పంపించేవాళ్ళు. ఒక సంవత్సరం క్రితం సరదా కలుసుకున్నప్పుడు ఓన్లీ మేము కలుసుకుంది కూడా పార్టీలో జాయిన్ అవుతారు ఇట్లా అని కాదు, ఊరిని ఒక అసలు ఎలా ఉంది కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఇండియా అండ్ స్టేట్లో, మన రెండు రాష్ట్రాల్లో, వీటి గురించి మాట్లాడుకుంటా మేము కోరుకు. ఆయనకి నాకు ఎక్కడ అవుతుంది అంటే మేమిద్దరం కోరుకుంటుంది కూడా అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, రాజకీయ జవాబుదారీతనం. ఈరోజు నా స్పెషల్ స్టేటస్ కేటగిరీ కూడా పార్లమెంట్లో మాటలు ఇచ్చి, లేదంటే మన తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని రకాలుగా మాటలు మార్చి ఇవన్నీ అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. అండ్ అలా కాదు, ఏదన్నా ఒక మాట నిలబడితే నాయకులే 14 సార్లు మాటలు మారిస్తే నాలుగు రకాల పరిస్థితుల్లో ఇది అస్తవ్యస్తంగా మళ్ళీ భావితరాలకి ఒక సరైన మెసేజ్ ఉండదు, సంపూర్ణత్వం ఉండదు దానికి అని చెప్పి మీ ఇట్లా మాట్లాడుకుంటా అది ఒక దాదాపు ఒక 9 నెలలు మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. దాంట్లో భాగంగా మేము తర్వాత జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు కూడా మా వారి ఊర్లో లేరు. ఆ తర్వాత ఊరి నుంచి వచ్చాక నేను మాట్లాడినప్పుడు ఇది వచ్చింది ప్రస్తావన, మన నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్లో దాని గురించి ఆయన సలహాల సూచనలో నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా బాగా తీసుకున్నాను. ఆయన ఉమ్మడి రాష్ట్ర సభలు నడిపిన వ్యక్తి, తర్వాత కామన్వెల్త్కి అనుసంధానం చేసిన వ్యక్తి, ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఎందుకంత బలంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మాట్లాడామంటే రాష్ట్ర